నమస్కారం జనం టీవీ తెలుగు వార్తలకు స్వాగతం. నిజాయితీకి మారుపేరు బాలినేని అలాంటి వ్యక్తిపై నిందలు వేసే స్థాయి లోకేష్కి లేదని విమర్శించారు కొండేపి మండల వైసీపీ ఇన్ఛార్జ్ గోగినేని వెంకటేశ్వర్లు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఒక 5 కోట్లు 20 లక్షల డబ్బులు దొరికినాయని అయ్యి ఒంగోలు డ్రైవర్లని విచారణ లేకుండా మన జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆది నాయకత్వంతో సహా అందరూ విచక్షణారహితంగా దూషించడం జరిగింది. మంచి చెడ్డ ఆలోచన లేకుండా అసలు వాసు గారు అంటే ఆయన నాయకుడు కాదు లీడరు. ఇవాళ ప్రకాశం జిల్లాలో జిల్లాకే ముద్దుబిడ్డగా జిల్లా సింహంగా వెలుగుతున్నటువంటి రాజకీయంగా అంచెలంచెలుగా ఎత్తుకెదుగుతున్నటువంటి వాసు గారిని విమర్శించటం అనేది వాళ్ళ సిద్ధుచేటుగా భావిస్తున్నాం. కనీస జ్ఞానం కూడా లేకుండా కనీసం ఆలోచించకుండా కూడా ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడే రాష్ట్రంలో రాష్ట్ర నాయకత్వంలో చిన్న చిత్త కాదు ఇటువంటి వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. అసలు వాళ్ళ స్థాయి ఏదో మర్చిపోయారు. వాళ్ళ స్థాయి కూడా తెలియకుండా కూడా మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు. అది చిప్పుసేటు వాసు గారు అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వాసన్న రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యే కాకముందు 24 సంవత్సరాల నుంచి ఆయన ఎన్నికలు ఎదుగుతున్నాం. ఆయన నాయకుడు కాదు లీడర్, సింహం. ఆయన సింహం ఆకలిస్తే గడ్డి తిందు అటువంటి వ్యక్తి అతను. ఆ వ్యక్తిని విమర్శించడం అనేది చాలా సిగ్గుచేటు. అదేవిధంగా వాసన్న చెప్పాడు ఆయన తలుచుకుంటే జిల్లాలో తెలుగుదేశం పార్టీనే లేకుండా చేస్తానని. అది వాస్తవం. ఆ దిశగా ఎవరన్నా ఉంటే ఛాలెంజ్గా వస్తే 24 గంటలు నిరూపించడానికి అతను బావులు కనిపించగలడు. అది గుర్తుంచుకోండి. ఇలాంటి సవకబారు విమర్శలు అనేది చేయటం అనేది బుద్ధి తక్కువ పని. ఇది చేయటం కూడా కాదు, పద్ధతి కాదని కూడా మేము ఖండిస్తున్నాం. మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి.